నమస్కారం తత్వపీఠం సర్వం ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం తత్వపీఠం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక కార్యాలు చేస్తూ నిత్యం చైతన్య తత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులు తత్వపీఠం అధిపతులు రామశివ చైతన్యం గురుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు నమస్కారం గురుగారు ఈ రోజు కార్యక్రమంలో తొలు పలుకులుగా ఏం వివరించబోతున్నారు శ్రీ తత్వం జై తత్వం జ్ఞానతత్వం జ్ఞానయోగి టీవీ వీక్షకులందరికీ మరియు సిబ్బందికి రథ సప్తమి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రోజు తొలి పలుకులో భాగంగా తత్వపీఠం ద్వారా చేస్తున్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముఖ్యంగా శ్రీచక్ర నక్షత్ర రాశుల నవగ్రహ దేవాలయం నిర్మాణార్థం హరిహర శక్తి కోటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది డిసెంబర్ 7వ తారీఖు నాడు కాబట్టి ఈ యొక్క హరిణ్ణి అరుణ్ణి అమ్మవారిని ఏకం చేస్తూ వీరి యొక్క ముగ్గురి నామాలను శక్తివంతమైనటువంటి నామాలను రామకోటి శివకోటి సాయికోటిలా రాసే విధంగా హరిహర శక్తి కోటిని పుస్తకాలను ప్రచురించడం జరిగింది ఈ యొక్క పుస్తకాలను రాయడం వలన మీ యొక్క జాతకాల్లో ఉండేటటువంటి సమస్యలను జీవితంలో ఉండేటటువంటి జరిగేటటువంటి అనర్థాలను తొలగించే విధంగా ఈ యొక్క హరిహర శక్తి కోటి పుస్తకాలు తయారు చేయడం జరిగింది మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క హరిహర శక్తి కోటి పుస్తకమును తెప్పించుకొని రాసినట్లయితే కేవలం 3600 నామాలే ఉంటాయి కోటి నామాలు ఉండవు కాబట్టి ఈ యొక్క హరిహర శక్తి కోటి పుస్తకాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తెప్పించుకొని ఈ యొక్క నామాలను రాయించండి తప్పకుండా అన్ని రకాలుగా మీ యొక్క సమస్యల నుంచి నివారణ పొందవచ్చు మరియు ఇంతవరకు భారతదేశంలో లేనటువంటి 27 నక్షత్రాలకు వేరువేరుగా 12 రాశులకు వేరువేరుగా 9 గ్రహాలకు వేరువేరుగా నిర్మించేటటువంటి దేవాలయంలో మీరు రాసినటువంటి హరిహర శక్తి కోటి నామాలను ఈ యొక్క దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయటం జరుగుతుంది కాబట్టి మీరు జన్మించినటువంటి నక్షత్రంలో మేము నిర్మించేటటువంటి నక్షత్ర దేవాలయంలో మీరు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రంలోనే ప్రాణప్రతిష్ఠ చేయించుకోవడం మరియు మీరు ఈ యొక్క పుస్తకాలను రాస్తున్న అన్ని రోజులు కూడా మేము మీ కోసం మా యొక్క తత్వపీఠం యొక్క ఆశ్రమంలో ప్రతి నిత్యము కూడా 9 రకాలైనటువంటి యాగాలలో ఒక యాగాన్ని సంపూర్ణంగా నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది మరియు నవంబర్ 14 15 16 తేదీలలో మహాదివ్య సంకల్పంలో కూడా మీరు స్వయంగా పాలు పంచుకునేటటువంటి గొప్ప అవకాశం కాబట్టి తత్వపీఠం ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమంలో ఈ యొక్క జప మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క పుస్తకాలను ప్రతి ఒక్కరికి దగ్గరికి చేరువ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో తత్వపీఠం ద్వారా 23 జిల్లాలలో మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి 23 జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా శక్తి యాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ఈ యొక్క శక్తి యాగం ద్వారా మీ యొక్క సమస్యల నివారణార్థం నక్షత్ర శాంతులు గ్రహ శాంతులు మరియు ఇతరితర జాతక సమస్యలు జీవిత సమస్యల నివారణార్థం విద్య ఉద్యోగ వివాహ ఇతరితర ప్రతి సమస్య నివారణార్థం పరిహారార్థం శక్తి యాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి మేము మొట్టమొదటిసారిగా ఈ నెలలో 25వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తున్నాం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో ఈ యొక్క శక్తి యాగాన్ని నిర్వర్తిస్తున్నాం ఆ యొక్క జిల్లా వాసులు మాత్రమే ఈ యొక్క యాగంలో పాలు పంచుకునే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి జిల్లాలోనూ ఈ యాగం ఉంటుంది 6 నెలల పాటు నిరంతరం రేపు 25 నుంచి కూడా 6 నెలల పాటు మేము స్వయంగా ప్రత్యక్షంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము కాబట్టి కేవలం గుంటూరు జిల్లా వాసులు మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా మీరందరూ కూడా ముందుగా పేరు నమోదు చేసుకోండి తప్పకుండా ఈ యొక్క శక్తి యాగంలో పాలు పంచుకోండి మీ సమస్యల నివారణార్థం చేస్తున్నటువంటి విశేషమైనటువంటి బృహత్ కార్యం కాబట్టి ఈ యొక్క తత్వపీఠం ద్వారా 2009 నుంచి కూడా తత్వం మాసపత్రికను చైతన్య తత్వాన్ని బోధిస్తూ ఆధ్యాత్మిక విషయాలను ధర్మ సందేహాలను శ్లోకాల్లో ఉండేటటువంటి మూలాలను మంత్రాల్లో ఉండేటటువంటి పరమార్థాలను తెలిపే విధంగా తత్వం చైతన్య మాసపత్రిక ప్రతి క్షణం చైతన్యపరిచే విధంగా ప్రతి నెల ప్రచురించడం జరుగుతుంది
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తత్వం మాసపత్రికను చదివి జ్ఞానంలో విజ్ఞానాన్ని మరియు చైతన్యంలో తత్వాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా తత్వపీఠం చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు పాలుపంచుకోవచ్చు గురుగారు కాలర్ ఉన్నారని మాట్లాడదాం శృతి గారు వైజాగ్ నుంచి నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు సుమతి అండి శృతి గారు అండి సుమతి గారు గురుగారు ఉన్నారు మాట్లాడండి హలో అమ్మా నమస్కారం చెప్పండి అంటే మా హస్బెండ్ గురించి తెలుసుకుందాం ఫోన్ చేశానండి అమ్మా చెప్పండి కావాలని కూడా నేను 1 మంత్ ఏదో అయ్యిందండి మీకు ఫోన్ చేసి ఇంతవరకు పంపలేదు అమ్మా ఎక్కడ ఉంటారు అమ్మా మీరు వైజాగ్ లో అండి సరే తల్లి చెప్పండి మీ వారి గురించి వివరాలు ఏంటి చెప్పండి ఆయన అశ్విని నిశ్చిత్రం అండి అండి ఆ ఆయన దగ్గర మనీ అంటే ఎప్పుడో కొంత మనీ మేనేజ్మెంట్ సరిగ్గా రాలేండి ఏదో చిన్న కొన్ని ఎక్కువ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు అమ్మా దీన్ని ఎలాగ చెప్పింది కూడా సరిగ్గా ఏం వినిపించుకోలేదు సార్ ఇంపార్టెన్స్ ఇవ్వరు నాకు ఇంటికి ఇంట్లో అసలు అమ్మా రీసెంట్గా 6 మంత్స్ నుంచి ఆయన ఒక 30 లక్షలు పెట్టే స్థలం కూడా తీసుకున్నారండి గుంటూరు సైడ్ దానికి ఒక 30 రోజులు కడుతున్నారు మంత్లీ ఆ స్థలానికి ఇంట్రెస్ట్ ఉంది బ్యాంక్ లోన్ అది అది అమ్మేమంటే అమ్మట్లేదు అది ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటారు అలా నెలకి ఇలాగే మనీ అంటే ఇలాగ బాగా పాట్ చేస్తూ ఉంటారు అసలు ఏం యూజ్ ఉండదు ఆయన ఎంత ఖర్చు పెట్టినా అది ఎలాగో దాన్ని తెలియట్లేదు ఆయన గురించి ఎలా చెప్పడానికి అర్థం కాదు అన్ని విషయాల్లో ఇంటే ఉంటారు పిల్లల విషయం కానీ నా విషయం కానీ మనీ మేటర్స్ లో కానీ ఒక మంత్ ఎంత ఎంత చిన్న మంత్ ఎండింగ్ వచ్చరికి ఒక 1 రూపీ కూడా కష్టంగా అయిపోయింది ఇంట్లో సరే తల్లి ఇక్కడ మీ యొక్క జాతక రీత్య ఇద్దరివి కూడా సవ్య స్థానాల్లో జాతక చక్రంలో నడవడం లేదు మీ యొక్క జాతకాలు ఇద్దరివి కూడా అపసవ్య స్థానంలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ రూపంలో కూడా మీ ఇద్దరి యొక్క జాతకాలు సవ్య స్థానంలో నడవకపోవడం వల్ల ఇక్కడ పిల్లల్లో కూడా వారి కూడా విద్యారీత్యా కూడా ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ పిల్లలవి పెద్దలకు పెద్దలవి పిల్లలకి కూడా ప్రభావాలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీలుంటే గనక మీ వారి యొక్క నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఒక్కసారి నక్షత్ర యాగం చేయించండి మరియు ప్రతినిత్యము కూడా మీ యొక్క ఇంటి గృహంలో కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి 2 చెక్కలుగా చేసి దానిని ఇంటి గృహానికి సింహద్వారానికి లోపల వైపు బయట వైపు పెడితే దాన్ని దిష్టి దోషం కింద చేస్తూ ఉంటారు కానీ ఇంటి గృహం లోపలికి పెట్టవలసి ఉంటుందమ్మా ఒకటి మీ యొక్క సింహద్వారానికి అటు ఇటుగా పెట్టిన తర్వాత మధ్యలో శ్రీచక్రాన్ని బియ్యంతో ముగ్గు వేసుకొని 3 ఆ యొక్క బూడిద గుమ్మడికాయని చీల్చిన తర్వాత 2 ఇటులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఒత్తుని వేసి వెలిగించండి మరియు ఇంటి సింహద్వారానికి మధ్యలో శ్రీచక్రాన్ని బియ్యంతో ముగ్గు గీసుకున్న తర్వాత దానితో నిమ్మకాయలో దీపాన్ని ఒత్తుగా తయారు చేసుకొని నిమ్మకాయలో పెట్టవలసి ఉంటుంది నిమ్మకాయ దొప్పనిగా తయారు చేసుకొని దాంట్లో ఇప్పనూనె మాత్రమే వాడవలసి ఉంటుంది కాబట్టి ఇలా 3 ఒత్తులతో ప్రతినిత్యము కూడా 11 రోజులు వరుసగా చేసుకుంటూ వెళ్ళండి ఒక్కసారి వాడిన గుమ్మడికాయని మరలా తిరిగి వాడవద్దు ఇలా 11 రోజులు చేయండి తప్పకుండా విశేషమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి వృత్తిరీత్యా కానీ వారి యొక్క జాతకంలో వృత్తిరీత్యా చేసేటటువంటి ధనహాని నుండి కానీ ఇతరితర ప్రభావాల నుంచి అన్యోన్యతలో కూడా లోపాల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి గురుగారు మరో కాలర్ అండి దేవి గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి నమస్కారం గురుగారు అమ్మ నమస్కారం చెప్పండి తల్లి సార్ మా అమ్మాయి పేరు మిథుల అండి శ్రవణ నక్షత్రం మకర రాశి సార్ ఆ మ్యారేజ్ గురించి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 3 బుక్స్ తీసుకున్నామండి అమ్మా ఎక్కడ ఉంటారమ్మా మీరు ముసాపేట అండి ముసాపేట ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా పాపది 20/7/89 89 11/30/20-30 అమ్మా ప్రస్తుతం పాప యొక్క జాతక రీతి అయితే గనక 2014 నుంచే వివాహ లగ్న బలాలు ఉన్నాయి ఇది 2019 వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వివాహ యోగ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ వివాహ లగ్న బలాలు ఆల్రెడీ 2014లోనే నవంబర్లోనే ప్రారంభమై ఉన్నాయి కాబట్టి వీరి యొక్క జాతకరీత్యా గురుడి యొక్క మహర్దశ నడుస్తూ ఉంది పాప జాతకంలో కాబట్టి అన్ని విశేషమైనటువంటి ఫలితాలే తప్పకుండా చింతించవలసిన అవసరం లేదు లేదా ఇతరితర పరిహారాలు ఏమీ అవసరం లేదు తప్పకుండా ప్రయత్నాలు చేయండి తప్పకుండా 2019 వరకు కూడా వివాహ లగ్న బలాలు ఉన్నాయి మీరు ఈ రోజు నుంచి ప్రయత్నాలు చేసినా సరే తప్పకుండా వివాహం జరుగుతుంది
అటు వివాహ లగ్న బలాలు ఉన్నాయి కంగారు బలాల్సిన అవసరం లేదు గురుగారు గుంటూరు నుంచి కాలర్ అండి భార్గవి గారు నమస్కారం అండి నమస్కారం అండి భార్గవి గారు గురుగారు ఉన్నారు మాట్లాడండి అమ్మా నమస్కారం అమ్మా భార్గవి గారు చెప్పండి నేను మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి తల్లి చెప్పండి మా వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్తారమ్మా विवाह प्रयत्में विवाह प्रयत्में ने अंत जातक रीति अस्तमे विवाह लग्न बला रे अंत सुमार रुप पद जून తర్వాత మాత్రమే వివాహ లగ్న బలాలు ఉన్నాయి ప్రస్తుతం మీకు కేతువు యొక్క స్థానం నీచ స్థానంలో ఉంది అంటే కొంత మానసిక సమస్యలు గాని శారీరక సమస్యలు గాని అనారోగ్య సమస్యలు గాని ఉండేటటువంటి అవకాశాలు ఈ యొక్క స్థితిగతుల్లో ఈ 2017 వరకు జూన్ వరకు కూడా కాబట్టి వీలుంటే గనక ప్రతినిత్యం కూడా గురు ఆరాధన శుక్ర ఆరాధన ఈ రెండు గ్రహాలకు ఆరాధన చేస్తూ ఉండండి మరియు వీలుంటే గనక ఆదిత్య స్తోత్ర పారాయణం కూడా చేయండి यह अनारोग्य समस्या निवारणार्थम मानसिक शारीरिक रेल पदहे जून तरवा विवाह लग्न बलाई आ दिशा प्रयत्न चयी विवाह लग्न बलाकना सर मन या तोबुट द्वारा यानी मन या कुट सभ्यु द्वारा यानी ओकोसारी वार बल द्वारा विवाह अला अगर विवाहा కొన్ని లోపాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి మన యొక్క జాతకంలో ఎప్పుడైతే వివాహ లగ్న బలాలు ఏర్పడతాయో ఆ సమయంలో మాత్రమే వివాహాలు చేసుకోవాలి గురుగారు మరో కాలర్ అండి శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి నమస్కారం అండి నమస్కారం అండి శ్రీనివాస్ గారు గురుగారితో మాట్లాడండి గురుగారు నమస్కారం నమస్కారం అయ్యా చెప్పండి ఈ మధ్యలో నాకు మ్యారేజ్ అయింది సార్ ఆ వైఫ్ చెల్లింది सर अंडी దూరవాణి ద్వారా సమాధానం కాదు మేము తత్వపీఠం ద్వారా శక్తి యాగాలు ప్రతి జిల్లాలో చేస్తూ ఉన్నాము ఈ విధంగా వైజాగ్ లో కూడా మార్చిలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆ ప్రాంతంలో మేము చేస్తున్నటువంటి శక్తి యాగంలో ఒక్కసారి మీరు కూడా స్వయంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి లేదంటే గనుక హైదరాబాద్ ఎప్పుడైనా ఈ లోపల గనుక వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వయంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీ యొక్క జాతక రీత్యా వైవా జీవితంలో ఉండేటువంటి జరిగినటువంటి అనర్థం ఎందుకు వచ్చింది లేదా భవిష్యత్తులో మీ యొక్క భవిష్యత్తు ఏంటి అనేది తదితర విషయాలు ప్రస్తావించుకోవచ్చు గురుగారు విశాఖపట్నం నుంచి మరో కాలర్ అండి సత్యవతి గారు నమస్కారం అండి ఆ చెప్పండి నమస్తే అండి గురుగారితో మాట్లాడండి ఆ సరే అమ్మా నమస్కారం చెప్పండి తల్లి ఆ నమస్కారం సార్ ఆ బాబు యొక్క వివరాలు చూపిస్తారా ఒకసారి ఇంకో పేరు ఒకసారి చెప్పండి మణికంట అండి పేరు మణికంట ఆ అవును సార్ అమ్మ ఒకసారి వీలుంటే గనక ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి బాబుకి సార్ బాబుకి ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇప్పుడు ఎంత 91 సార్ 91 అంటే బాబు యొక్క జాతకంలో మక నక్షత్రం యొక్క ప్రభావాలు ఉన్నాయండి ఇవి అర్ధవ జీవితం వరకు కూడా కొంత ఇబ్బందులు కలిగించేటటువంటి స్థితిగతులు మరియు ఇక్కడ చెప్పిన మాట వినట్లేదు లేదంటే ఇక్కడ స్వతహాగానే కొంత జాతకరీత్యా కాకుండా జీవితరీత్యా గమనించినట్లయితే తన యొక్క పరిసర ప్రాంతాలు తను తిరిగేటటువంటి ఆ వ్యక్తులు గాని తనతో ఉండేటటువంటి స్నేహభావాలు గాని ఇతరితర కొంత ప్రభావాలు బయట వ్యక్తుల యొక్క సమాజం యొక్క ప్రభావాలు కూడా పడుతూ ఉంటాయి కాబట్టి ఆ దిశగా ఒక్కొక్కసారి ప్రయత్నాలు చేయండి ఇంకా ప్రతినిత్యము కూడా
బాబు చేత ఆరువత్తులతో దీపారాధన చేయించండి. కష్టమైనా నష్టమైనా సరే బాబు చేత ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టేసి దేవ మీ యొక్క ఇంటి గృహంలో ఆగ్నేయంలో కానీ లేదా ఈశాన్యంలో కానీ ఒక బియ్యంలో నవగ్రహ యంత్రాన్ని తీసుకొని ఆరువత్తులతో దీపారాధన చేయించండి. తప్పకుండా ఈ విధంగా వరుసగా ఒక సుమారుగా ఒక 21 రోజు వరకు చేపిస్తూ ఉండండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మరో కాలర్ అండి, కవిత గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. హలో కవిత గారు. గురు గారితో మాట్లాడండి. నమస్కారం అమ్మ, చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి తల్లి. మా బాబు పేరు కృష్ణ అండి. 23/1/1993 అండి. అంటే బాబుకు సరికి దగ్గర జాబు సరిగా లేదండి. వారి ఆరోగ్యము కొంచెం అప్పుడప్పుడు చాలా సుస్థుగా అవుతుంటాడు. అనుకుంటే తెలుసుకుందామని ఫోన్ చేశాను. సరే తల్లి, ఇక్కడ వీరి యొక్క జాతక రీత్యా రాహు ప్రభావం రవి ప్రభావం రెండూ కూడా నీచ స్థానంలో ఉన్నాయి. కాబట్టి కొంత ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేకపోతే చేసే వాటిలో లోపాలు కావచ్చు లేకపోతే తనకు తగినటువంటి ఉద్యోగ రీత్యా కావచ్చు ఇవేమీ కూడా సక్రమంగా ఉండేటటువంటి అవకాశాలు లేవు. ఎప్పటి వరకు అంటే 2018 వరకు కూడా, అంటే సుమారుగా 2018 ఉత్తరాయణ కాలం సంపూర్ణంగా పూర్తయ్యేంత వరకు, అంటే 2018 సగం పూర్తయ్యేంత వరకు కూడా అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ వీలుంటే గనక ప్రతినిత్యము కూడా వీరి చేత సరస్వతి ఆరాధన కానీ లేదా చండీదేవి ఆరాధన కానీ ప్రతినిత్యం చేపిస్తూ ఉండండి. ఇంకా వీరి పాకెట్లో ఇంద్రాణీదేవి యొక్క లాకెట్ ఉంటుందమ్మా, ఇంద్రాణీదేవి లాకెట్ని మెడలో వేయించడం కానీ లేదా పాకెట్లో పెట్టుకోవడం కానీ చేపిస్తూ ఉండండి. తనకు తగినటువంటి ఉద్యోగం రావడము మరియు మనశ్శాంతి ఉండటము, ఇక్కడ కేవలం అనారోగ్య సమస్యలు అనేవి స్వల్పంగా రాహు యొక్క ప్రభావమే తప్ప ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు ఏమి కలగవు. జాతరీత్యా వీరి యొక్క జాతకంలో బాగా బాధించే వ్యాధులు అంటూ భవిష్యత్తులో ఏమీ లేవు. ఇప్పుడు స్వల్పంగా వచ్చేటటువంటి మార్పుల్లో 2018 వరకు కూడా ఉన్నటువంటి మార్పుల్లో కొంత ఆ ప్రభావాలే తప్ప. కాబట్టి ఇంద్రాణీదేవి యొక్క లాకెట్ని తప్పించుకోండి. తప్పకుండా అది మెడలో ధరించడం కానీ లేదంటే కనుక పాకెట్లో పెట్టుకోవడం కానీ ఎక్కువగా చేపించండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి ఏమిటంటే, ఇది పూర్తిగా కేవలం ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి జ్యోతిష్య సంబంధితమైనటువంటి ప్రోగ్రాం కార్యక్రమం కాదు. తత్వపీఠం ద్వారా చేసేటటువంటి వివిధ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాల్లో ఒక భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక విషయాల గురించి, ధర్మ సందేహాల గురించి, ఇతరత్ర విషయాల గురించి ప్రస్తావించాలని ఉద్దేశంతో దాంతోపాటుగా స్వల్పంగా ఎవరికైనా సమస్యలు బాగా ఉన్నవారికి ఒక పరిహారాన్ని అందించాలనే సదుద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా నేను ఫోన్ కాల్స్ తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా బాబు కోసం లేకపోతే మా పాప కోసం అని చెప్పేసి సమస్యలను ఎక్కడో పెట్టకండి. తప్పకుండా నేను అన్ని జిల్లాల్లోనూ ప్రతి జిల్లాకి నేను వస్తున్నాను. ఆ యొక్క జిల్లాలో చేసేటటువంటి శక్తి యాగాల్లో పాలు పంచుకోండి. తత్వపీఠం ద్వారా చేస్తున్నటువంటి హరిహర శక్తి కోటి కార్యక్రమ యొక్క పుస్తకాలను పొందండి. ఇతరత్ర కొన్ని ప్రాంతం వారు, ఇందాక ఒక సోదరి అడిగినట్టుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము పుస్తకాలు అందజేయలేకపోతున్నాం, కొంతమంది ఎగ్జిక్యూటివ్లు కానీ మా బృందం వారు కానీ స్వల్పంగా వారి యొక్క సమస్యలు లేదా ఇతరత్ర ఉన్నటువంటి వారి యొక్క కార్యక్రమాల ద్వారా పుస్తకాలను అందజేయలేకపోతూ ఉన్నారు. మరియు ఇతరత్ర మా యొక్క పీఠానికి ఎవరైనా సరే విరాళాలు అందజేస్తున్నా లేదా పుస్తకాలు తీసుకుంటున్నా సరే ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా మాకు బృందం వారు కావచ్చు మా ఎగ్జిక్యూటివ్స్ కానీ వారు వచ్చినప్పుడు విరాళాలు ఎవరైనా సరే అడిగి ఉన్నట్లయితే కనుక ఒక్కసారి మా యొక్క కార్యాలయానికి ఫోన్ చేసిన తర్వాత మాత్రమే విరాళాలు అందజేయండి. మనం ఇచ్చేటటువంటి ఒక్క రూపాయి అయినా సరే అది సద్వినియోగపడి ఉండాలి. కాబట్టి శ్రీచక్ర నక్షత్ర విశేషమైనటువంటి ఈ యొక్క 27 నక్షత్రాలకు 12 రాశులకు 9 గ్రహాలకు చేసేటటువంటి ఈ యొక్క గొప్ప కార్యంలో ఈ తత్వపీఠంలో నిర్మించేటటువంటి ఈ యొక్క బృహత్మైనటువంటి ఈ యొక్క దేవాలయంలో మీ యొక్క ప్రతి ఒక్క రూపాయి సద్వినియోగపడాలి. కాబట్టి మీరు ఎవరైనా సరే విరాళాలు అందజేసుకునే వాళ్ళు అందజేయాలనుకునే సంకల్పం ఉన్నవారు ఎవరైనా సరే మీ యొక్క తాహత్ కొద్దీ ఎవరు ఇచ్చినా సరే ఆ యొక్క ఎగ్జిక్యూటివ్స్ కానీ బృందం వారికి కానీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి కార్యాలయానికి ఫోన్ చేయండి. ఇతరత్ర కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి మా యొక్క పీఠం పేర్లు చెప్పి లేదా గురువుగారు మాకు బంధువులు లేకపోతే గురువుగారు మాకు
సోదరుడు మీ యాగం చేస్తున్నామని చెప్పేసి ఇతరత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కానీ విజయవాడ ప్రాంతాల్లో కానీ ఇతరత్ర కొంతమంది ఇలా వసూలు చేసినట్టుగా మా యొక్క కార్యాలయానికి సమాచారం అందింది. కాబట్టి ఎవరూ కూడా విరాళాలు అందజేస్తూ తప్పకుండా మా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ తేజస్వి గారికి తప్పకుండా తెలియజేయండి మీ యొక్క విషయాలన్నీ కూడా. మీరు విరాళాలు మాత్రం ఎవరికి మాత్రం అందజేయవద్దు. ముందుగా మా యొక్క కార్యాలయానికి ఫోన్ చేసిన తర్వాత కార్యాలయం సిబ్బంది కానీ లేదా మా మేనేజింగ్ డైరెక్టర్ తేజస్వి గారు కానీ చెప్తే తప్ప మీరు విరాళాలు అందజేయవద్దు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా అన్ని విషయాలు తెలియజేయాలి. ఎంతో గొప్ప కార్యం చేయబోతున్నాం. నవంబర్న ఈ యొక్క తత్వపీఠంలో గొప్ప దేవాలయం నిర్మించబోతున్నాం. దాని యొక్క విశేషాల గురించి ప్రస్తావించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి కేవలం పూర్తిగా ఇది జ్యోతిష ప్రోగ్రాం కాదు. జ్యోతిష ప్రోగ్రాంలు చాలా వస్తూ ఉంటాయి. చాలా మన యొక్క యోగి ఛానల్లోనే రకరకాలుగా ఎంతోమంది ఉన్నారు. మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే వారిని అడిగి తెలుసుకోండి. ఇతరత్ర ధర్మ సందేహాలు కానీ ఆధ్యాత్మిక విషయాలు కానీ లేదా ఆధ్యాత్మిక భావాల్లో ఉండేటటువంటి మీ యొక్క లోపాలను కానీ నాతో పంచుకోండి. ఇలాంటి విషయాలు చెప్పడానికి ఎక్కువగా నేను సుముఖత చూపిస్తాను. మీరు ఏదైనా సరే ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలు తెలియాలంటే కనుక నేను ప్రత్యేకంగా మర్మశాస్త్రం ఆధారంగా న్యూమరాలజీ, గ్రాఫాలజీ, ప్రోనాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, ఫేస్ రీడింగ్, నాడీ నామ, పుట్టిన తేదీ, ఫింగర్ ప్రింటు, మర్మకళ, జన్మకుండలి, వాస్తు ఇలా 13 రకాల శాస్త్రాలు ఉన్నా సరే ఇందులో మర్మశాస్త్రం ఆధారంగా నాడీ యంత్ర పద్ధతి ద్వారా నేను పరిహారాలు చేస్తూ ఉంటాను. అంటే స్వయంగా సంప్రదిస్తే తప్ప నేను పరిహారాలు ఇవ్వలేను. ఇప్పుడు ఇస్తున్నటువంటి పరిహారాలన్నీ కూడా లోకోపచారంగా లోకంలో అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను అన్నట్టుగా పరిహారాలు ఇస్తున్నాను. కానీ తప్పట్లేదు నాకు కూడా. స్వయంగా సంప్రదించినట్టయితే కనుక మీ యొక్క నుదుటి రేఖలను, హస్తరేఖలను సంపూర్ణంగా పరిశీలన చేసి పూర్తిగా నాడీ పరిశీలన చేసిన తర్వాత మర్మశాస్త్రం ఆధారంగా నాడీ యంత్ర పరిహారాలు ఇస్తాను. నాడీ యంత్ర పరిహారాలు ఇవ్వాలంటే ఫోన్ ద్వారా ఇవ్వడం కుదరదు. కాబట్టి అందరూ లోకంలో అందరూ ఆస్ట్రాలజర్స్ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను అన్నట్టుగా నేను కూడా ఇలా మూడవత్తులతో దీపారాధన చేయండి, లేదా ఆ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని నేను తప్పటం లేదు. ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి. కాబట్టి దయచేసి ఇతరత్ర మన యొక్క యోగి ఛానల్లోనే ఇతరత్ర ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, వారిని అడిగి మీ యొక్క సమస్యలను తెలుసుకోండి. నాతో పంచుకునే విషయాలు ఏవైనా ఉంటే తత్వపీఠం ద్వారా చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఎక్కువగా ప్రస్తావించడానికి ప్రయత్నించండి. తప్పకుండా విశేషంగా ఒక ప్రతిరోజు మాత్రం నేను ఒక పరిహారాన్ని ఇస్తాను. దాన్ని మాత్రం సంపూర్ణంగా భక్తి విశ్వాసాలతో ప్రయత్నించేయండి. మంచి ఫలితం ఉంటుంది. గురుగారు, ఈరోజు కార్యక్రమంలో ఏ సమస్యకి పరిహారాన్ని తెలియజేయబోతున్నారు? ముఖ్యంగా ఈరోజు ఉత్తర నక్షత్రంలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారి యొక్క జాతకాల్లో ఏవైనా సమస్యలు ఉంటే, ఏ సమస్య అయినా అవనవండి, ప్రతి సమస్యకి నివారణార్థంగా పరిహారార్థంగా మీరు ఈ యొక్క ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా సూర్యుని ఆరాధన చేయాలి. కాబట్టి సూర్యుడి యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి కందులను ఆ యొక్క ఒక రాగి ప్లేట్లో కందులను పోసి ఆ యొక్క సూర్యుడు యొక్క చిత్రపటాన్ని కానీ లేదా ఆ ప్రతిమను కానీ ఆ యొక్క కందుల మీద ఆ రాగి ప్లేట్లో పెట్టుకొని ఆగ్నేయ దిశలో పెట్టుకొని 5 వత్తులతో దీపారాధన చేయాలి. మరియు తెల్ల జిల్లేడు పువ్వులను, తెల్ల జిల్లేడు ఆకులను నైవేద్యంగాను మరియు పుష్పాలుగాను సమర్పించాలి. ఈ విధంగా ప్రతి ఆదివారం 10 ఆదివారాలు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి విద్యపరంగా, ఉద్యోగపరంగా, వైవాహపరంగా ఇతరత్ర ఎటువంటి సంకటాలు ఉన్నా సరే అవన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి. ఇంకా వీరి యొక్క జాతకరీత్యా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయవలసి ఉంటుంది. ఈ యొక్క జాతకంలో జన్మించిన వారు మూల నక్షత్రాన్ని, అశ్లేష నక్షత్రం వారిని మరియు స్వాతి నక్షత్రం వారిని వివాహాలు చేసుకోకూడదు. తప్పకుండా ఈ యొక్క ఎక్కువగా సూర్యుని ఎక్కువగా ఆరాధన చేయండి. ప్రతినిత్యం ఆదివారం నాడు మీరు కొన్ని నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ సంపూర్ణంగా సాత్వికమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించేయండి. ఆదివారం నాడు మాత్రం ఎక్కువగా జాగరణ కానీ లేదా ఉపవాసాలు కానీ ఉండవలసి వస్తే కేవలం ఆదివారాన్ని ఎక్కువగా పాటించండి. తప్పకుండా ఈ యొక్క ఉత్తర నక్షత్రంలో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, ఈరోజు కార్యక్రమంలో తుది పలుకులుగా ఏం వివరించబోతున్నారు?
తత్వపీఠం ద్వారా గుంటూరు జిల్లాలో మేము శక్తి యాగాన్ని నిర్వర్తిస్తున్నాం. శక్తి యాగము అంటే కేవలం అమ్మవారికి సంబంధించిన యాగమని కాదు, శక్తి అంటే మీ యొక్క జాతక సమస్యల నివారణార్థం, జాతకాల్లో ఉండేటటువంటి జాతక జీవిత సమస్యలు, సంపూర్ణంగా గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా సరే ప్రతి దానికి కూడా సంపూర్ణంగా పరిహారార్థంగా మేము ఈ యొక్క శక్తి యాగాన్ని మీ యొక్క జీవితంలో విజయం చేకూరే విధంగా, శక్తిని ధారపోసే విధంగా మూడు రకాల పద్ధతుల్లో ఈ యొక్క శక్తి యాగాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం వైఖానస పద్ధతిలో సంపూర్ణంగా నిర్వర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క శక్తి యాగంలో గుంటూరు వాసులందరూ కూడా పాలు పంచుకోవాలంటే ముందుగా పేరు నమోదు చేసుకోవాలి, ఎటువంటి రుసుములు ఉండవు. కాబట్టి మీ యొక్క సమస్యల నివారణార్థం మా యొక్క హరిహర శక్తి కోటి పుస్తకాలు మీకు చేరవేసే విధంగా మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి 6 నెలల పాటు చేస్తూ ఉన్నాం. రేపు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి కూడా సుమారుగా 6 నెలలు, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 23 జిల్లాల్లో చేయటానికి మాకు ప్రతి ఆదివారం చేసుకుంటూ వెళ్తే మాకు 6 నెలలు పడుతుంది. కాబట్టి విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ మేము చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జిల్లాల్లో చేస్తున్నప్పుడల్లా ఆ జిల్లా వాసులు పాల్గొనండి. మీకు తెలిసి ఆ జిల్లా వాళ్ళలో మీకు బంధువులు ఉన్నట్టయితే కనుక వారికి కూడా తెలియజేయండి. ఎందుకంటే ఈ బృహత్ కార్యాలన్నీ కూడా ఒక్కోసారి చేసింది పదే పదే చేయటం కుదరదు. ఎంతో ధన వ్యత్యాసంతో కూడుకొని ఉన్నటువంటిది, ధన వ్యయంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా ధన వ్యయంతో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి చేసింది మరలా చేయటం కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగ పరుచుకొని తత్వపీఠం చేసేటటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. గురుగారు, ఈరోజు రథసప్తమి పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రత్యేకత ఏంటి వివరించండి? ఇక్కడ పూర్తిగా రథసప్తమి ప్రత్యేకత అంటేనే సూర్యుడి యొక్క ప్రత్యేకత, సూర్య భగవానుని ఆరాధన చేయడం. కాబట్టి సూర్యుడిని గనక ఆరాధన చేసినట్లయితే గనక ఈరోజు ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి మనం పుట్టినరోజులు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈరోజు సూర్యుడు కూడా పుట్టినరోజు జరుపుకునేటటువంటి రోజు రథసప్తమి. కాబట్టి ఈ యొక్క రథసప్తమి ముఖ్యంగా సూర్యుడు తన యొక్క 7 గుర్రాలను వేసుకొని దక్షిణం నుంచి ఉత్తరంగా పయనిస్తాడు. ఈ విధంగా పయనించినప్పుడు మనకి ఖగోళ శాస్త్రం ప్రకారం ఆధారంగా కూడా తీసుకున్నట్లయితే గనక పూర్తిగా మన యొక్క భారతదేశం ఉత్తరంగా ఉన్నది. కాబట్టి భూమధ్య రేఖకు మనకి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం నుంచే. కాబట్టి సూర్యుడు తన యొక్క 7 గుర్రాలు వేసుకొని దక్షిణం నుంచి ఉత్తరంగా వస్తాడు. కాబట్టి మనకి ఈ యొక్క పుణ్యకాలం ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి తను యొక్క జన్మదినంలో మనకి ఒరిస్సాలో ఉండేటటువంటి కోణార్కు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అరసవెల్లిలో కానీ ఎంతో విశేషంగా మనకి ఈ యొక్క పూజాదికాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉండేటటువంటి సూర్య దేవాలయాల్లో కూడా మీరు వెళ్ళొచ్చు. కాబట్టి సూర్యుడు నిష్క్రమించే టయానికి సాయంత్రం సమయానికి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం జరిగిపోయిన సమయాన్నిలో మీరు వెళ్ళలేకపోయి ఉన్నట్లయితే కనుక సాయంత్రం నిష్క్రమించే టయానికి, సూర్యుడు నిష్క్రమించే టయానికి ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రథసప్తమి ఈ రోజున వినియోగించుకోండి. ఈరోజు సూర్యుడి యొక్క ఆరాధన చేయండి. సూర్యాష్టకాలు, సూర్యుడి అష్టోత్తరాలు, ఆదిత్య స్తోత్ర పారాయణాలు చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, తత్వపీఠం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించే కాకుండా చాలా మంచి వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం ప్రాప్తిరస్తు. ఇది ఇవాల్టి తత్వపీఠం సర్వం ప్రాప్తిరస్తు కార్యక్రమం. నమస్కారం.